ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చూసావా చుట్టు తల్లి, ఆ సంధ్యా చైతన్యలు నిన్ను నా నుంచి వేరు చేయడానికి నాకు మత్తుమందిచ్చి నన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించడానికి చూస్తున్నారు. ఇన్ని రోజులు సంజయ్లో కాస్తైనా నా మీద ప్రేమ అభిమానం ఉంది అనుకున్నాను, కాని రాత్రి సంజయ్ మాటలు విన్నాక సంజయ్కి నా మీద ఎటువంటి ప్రేమ అభిమానం లేదు అని తెలిసింది. నిన్ను నన్ను వేరు చేయడం ఆ దేవుడు వల్లే కాదు, వీళ్ళ వల్లేమవుతుంది. నాకు మత్తింజక్షన్ ఇవ్వడానికి ఎవరొస్తారో నేను చూస్తాను. చూడండి మేడం, మీరేం టెన్షన్ పడకండి, ఇలాంటి పనులు మీరు చేయలేరు. ఏమాత్రం తేడా వచ్చినా మీరే చిక్కుల్లో పడతారు. ఇలాంటివి మేము చాలా డీల్ చేశాం. నేను తనని మాటల్లో పెట్టి మత్తింజక్షన్ ఇస్తాను. ఇచ్చిన మరుక్షణం రాధ స్పృహ కోల్పోతుందే తప్ప తనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ రెడీగా ఉంచిన అంబులెన్స్లో రాధను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. ఒక్కసారి హాస్పిటల్లో అడుగుపెట్టిన వాళ్ళు పిచ్చి తగ్గితే గాని హాస్పిటల్ నుంచి బయటికి రావడం కుదరదు. బాగా చెప్పావమ్మా, ఈ పని నీ వల్లే అవుతుంది, సంధ్య వల్ల అవ్వదు. అమ్మా సంధ్య, ఆలస్యంగానైనా నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. లేదంటే ఆ రాధ వల్ల మనందరికీ ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో కూడా చెప్పలేం. బామ్మా, ఇలా చేయడం తప్పు అని నా అంతరాత్మ చెప్తున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో చేయక తప్పట్లేదు. నువ్వే తప్పు చేయటం లేదమ్మా. ఆ రాక్షసి నుంచి నిన్ను, నీ భర్తని, నీ బిడ్డని కాపాడుకోవడం కోసం చేస్తున్నావే తప్ప మరొకటి లేదమ్మా. అవును సంధ్య, మనమేం తప్పు చేయడం లేదు, మనమేదో మన బిడ్డని కాపాడుకోవడం కోసం ఇదంతా చేస్తున్నాం. హా చిట్టి తల్లి, నువ్వు ఏం టెన్షన్ పడద్దు, వాళ్ళు నిన్ను నన్ను వేరు చేయడం కాదు, నేనే వాళ్ళని చంపేసి వాళ్ళ పీడ వదిలించుకుంటాను. నేనెప్పుడు మీ తల్లి కొడుకుల్ని వేరు చేయాలనుకోలేదు. మీ సమస్యకి రేపే పరిష్కారం చూపించబోతున్నాను. రామలక్ష్మి, ఎక్కడున్నావు? ఎందుకు నన్ను ఒంటరివాణ్ణి చేశావు? ఆనంద్, అయ్యో ఆనంద్, అత్తయ్య, అత్తయ్య, ఆనంద్, అత్తయ్య. ఏంటమ్మా, ఏమైంది? అత్తయ్య ఒకసారి చూడండి. ఆనంద్, ఏమైందిరా? అయ్యో ఏంటి అయి పిచ్చి పని? అమ్మ స్వప్న, ముందెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అలాగే. అయ్యో ఏంట్రా ఇది, నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. నిన్ను ఇలా చూడ్డాను కదా నేను ఇంకా బతుకుంది, ఎందుకు ఇలా చేస్తున్నావా? అయ్యా, నువ్వు ఇలా గాయాలు చేసుకోవడానికేనా? ఇదిగోండి. నువ్వు ఇలా చేస్తున్నావని రామలక్ష్మికి తెలిస్తే వచ్చేస్తుందా చెప్పు. మీ అన్నయ్య కూడా రామలక్ష్మిని వెతకడానికే వెళ్లారు, నిన్ను ఇలా చూస్తుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు. నా మాట వినరా, నీ భార్య బిడ్డలు ఎక్కడున్న క్షేమంగానే ఉంటారు, వాళ్ళకేమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండరా. నా రామలక్ష్మి నా కళ్ళెదురుగా లేకుండా నేను ఎలా ధైర్యంగా ఉంటాననుకున్నావమ్మా? రామలక్ష్మిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనే, తనతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనే. అటువంటిది ఇన్ని రోజులవుతున్నా ఇంతవరకు రామలక్ష్మి బాబు ఆచూకీ దొరకలేదు. వాళ్ళు ఎలా ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం కావటం లేదు. ప్లీజ్ అమ్మా, రామలక్ష్మిని ఒక్కసారి నాకు చూపించమ్మా.
నా బాధను అర్థం చేసుకో. నా రామలక్ష్మి లేని బ్రతుకు నేను బ్రతకలేను. నాకు చచ్చిపోవాలమ్మా. ఆనంద్ ఊరుకోరా. అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. రామలక్ష్మి నాకు కావాలమ్మా. నన్ను క్షమించు బాబు. ఊరుకోరా ఊరుకో ఆనంద్, ఊరుకో ఆనంద్, ఊరుకో ఏడకు. చూడండి సిస్టర్, ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్లాన్ మాత్రం మిస్ కాకూడదాం. అవునమ్మా, ఆ రాక్షసుతో మేము వేగలేకపోతున్నాం. దానికి అసలు ఏపిచ్చి లేదమ్మా, అదొక మానసిక రోగి. తను ఇష్టపడిన దాన్ని దక్కించుకోవడానికి అది ఎంతకైనా తెగిస్తుంది, ఏమైనా చేస్తుంది. ఆ రాధిప్పుడు మా పాపని సొంతం చేసుకోవడానికి, అడ్డంగా ఉన్న మమ్మల్ని అందరినీ చంపడానికి అది ఎన్నో ప్రయత్నాలు చేసింది. మా అదృష్టం బాగుండి ఆ ప్రమాదాల నుండి మేం తప్పించుకొని బయటపడ్డాం. అవును సిస్టర్, రాధని ఈరోజు ఎలాగైనా మనం మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి, లేదంటే ఆ రాధ మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తుంది. ఆ రాధ ఎంత డేంజర్ అంటే, అది నా చేతులతోనే నా భర్తకు విషం ఇచ్చేలా చేసింది. అదృష్టం బాగుండి నా తాళి గట్టి తావడం వల్ల నా భర్తకేం కాలేదు. డోంట్ వరీ సందే గారు, రాధ గురించి మీ వారు నాకన్నీ చెప్పే ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీరు రాధని మాటల్లో పెట్టండి, మిగతా పని నేను చూసుకుంటాను. ఆ సంగతి సంధ్య చూసుకుంటుంది. ఏం సంధ్య? అయితే ఇక పదండి. పదండి పదండి పదండమ్మా. ఏంటి రాధా, పాపని రూమ్లో పడుకోబెట్టి బొమ్మని ముస్తాబు చేస్తున్నావేంటి? మరి నన్నేం చేయమంటావక్కా? నా బిడ్డనేమో నీ బిడ్డ అన్నావు కదా, అందుకే ఈ బొమ్మలో నా బిడ్డను చూసుకుంటున్నాను. పాప నా బిడ్డైనా నీకు కూడా బిడ్డే కదా రాధా. నిజంగా? నిజంగానే చెప్తున్నాను రాధా. ఏమిటమ్మా రాధా అలా చూస్తున్నావు? మా మాటల మీద నీకు నమ్మకం కలగడం లేదా? ఓకే మేడం. ఏంటో ఈరోజు అందరూ ఈరోజు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. నేను అడగకుండానే నా బిడ్డనిస్తాను అంటున్నారు. నువ్వు నాకు ఇంజక్షన్ చేయడం కాదే, నేనే నీకు ఇంజక్షన్ చేస్తాను. అమ్మా రాధా, అమ్మాయిని వదిలిపెట్టమ్మా, తనకేం తెలీదమ్మా, నీ ఆరోగ్యం కోసమే తన ఇంజక్షన్ చేస్తుంది. రావద్దు, ఎవరైనా నా దగ్గరకు వస్తే ఈ ఇంజక్షన్ దీని గొంతులో దింపుతాను. రాధా, హే నా మాట వినండి, ఎవరు రావద్దు, నా మాట వినండి, దీనికి ఇప్పుడు మత్తి ఇంజక్షన్ నేనిస్తాను. రాక్షసి, ఎంత పని చేసావే. హే ముసలి, నువ్వు నోర్మోయ్,